సో ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత కొంతమందికి సినిమా నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, ఎలా తీసుకుంటావు ఇవన్నీ? నచ్చాలనే చేస్తాం, అంటే సినిమా ఇస్ మేడ్ ఫర్ అన్ ఆడియన్స్. వాళ్ళు ఎంజాయ్ చేయాలనే కోరిక, వాళ్ళు ఎంజాయ్ చేస్తే మనకి ఇంకా ఆనందం ఉంటుంది. నాకు నచ్చిన స్టోరీలు వాళ్ళని ఎంజాయ్ చేసేటట్టు చేయాలి. ఐ కాంట్ డూ, అంటే జనాలకు ఇది నచ్చుతుంది అంటే ఇదే చేద్దాం అనే పాయింట్ కాదు. సినిమా ఏంది, స్టోరీ టెల్లింగ్. అంటే ఒకప్పుడు మన అమ్మమ్మ ఫుడ్ పెట్టేటప్పుడు మనకు చెప్పేది కథ, తర్వాత స్టేజ్ మీద చేస్తే, ఇప్పుడు ఇట్స్ ద బిగ్గెస్ట్ స్కేల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో కీప్ టెల్లింగ్ స్టోరీస్, అంటే విన్నప్పుడు చాలా నచ్చితే చెయ్యి, కొంచెం డబ్బులు తక్కువైనా ఎక్కువైనా అది కాదు, ఈ కథ చెప్పాలి, ఇంట్రెస్టింగ్ ఉంది కథ. అండ్ సో ఇఫ్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద స్టోరీ, రిజల్ట్ కొంచెం అటు ఇటు అయినా ఐఎమ్ ఓకే. ఒక 2-3 డేస్ ఫీల్ అవుతా, దాని తర్వాత ఇట్స్ ఓకే అనిపిస్తుంది. దిస్ ఇస్ వన్ స్టోరీ ఐ రియలీ వాంటెడ్ టెల్. అంటే రాహుల్కి మా అందరికీ చాలా టైం పట్టేసింది, మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇట్స్ బీన్ అ వైల్, బట్ స్టిల్ ఇట్స్ చాలా మంచి స్టోరీ. మేము చెప్పే స్టోరీ చెప్పాల్సిన స్టోరీ, అందరు చూసి ఎంజాయ్ చేస్తారు కూడా అని నా ఫీలింగ్. ఇంకేమైనా ఉంటే మీరు కమాండ్ చెప్పండి, మీరు చెప్పండి. నా ఫస్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత ఆ పొజిషన్ రావడానికి నాకు ఒక 1.5 ఇయర్ పట్టింది అనమాట. అప్పటికి ఒక 50 నరేషన్లు, ఒక 100 చాలా చేశాను ఆ ఆఫీస్లీ జాబ్స్. సో ఫైనల్లీ ఈ సబ్జెక్ట్ నేను రాసుకున్నప్పుడు ఇది ఎక్కడ రిజెక్ట్ అవ్వాలి, ఎవరు చెప్తే అన్ని ప్లేసెస్లో ఓకే అయిపోయింది, సింగిల్ నరేషన్. సో ఇట్స్ అ విన్నర్ టు మీ, ఇది నడుస్తుంది అని చెప్పి. సో మొత్తం బాగా సెట్ అయిపోయింది, పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ఓకే చేశారు, యువీ క్రియేషన్స్లో ఓకే అయిపోయింది, మార్తి గారు విన్నారు ఓకే అన్నారు. సో అప్పుడే పెళ్లి చూపులు హిట్ అయింది, విజయ్ దేవరకొండ వచ్చాడు, పర్ఫెక్ట్ ఉంటాడు నా క్యారెక్టర్ అని ఐ వాజ్ సూపర్ హ్యాపీ. ఇంక సెట్ అయిందిరా, ఇంకా ఎక్కుతుంది అని. విజయ్ రాగానే, విజయ్ చూడగానే అనిపించింది ఇస్ సూపర్, నా క్యారెక్టర్ బాగా సెట్ అవుతాడు. కానీ జానర్ చెప్పగానే తల్లే చెప్పుకుని, అనవసరంగా జానర్ చెప్పినా కదరా, నేను కనీసం అబద్ధమన్న చెప్తే బాగుండు, మంచి లవ్ స్టోరీ అని చెప్పి కూర్చోబెట్టి స్టార్ట్ చేయాల్సింది అనుకుని, బట్ సైఫై అని చెప్పగానే హీ స్టాప్డ్, వెంటనే ఆగాడు, మళ్ళీ ఒకసారి వింటా నరేషన్ అని చెప్పి స్టార్ట్ చేశాడు. సో స్టార్ట్ చేసిన తర్వాత కరెక్ట్ 2 అవర్స్ నరేషన్ లేచి ఐఎమ్ డూయింగ్ ఇట్ అనేసి. సో ఆ ఒక్క సెకండ్ మాత్రం మీకు అయిపోయింది అనిపించింది కదా, అంటే ఐ షుడ్ బి స్మార్ట్ ఏమో కొంచెం అనవసరంగా చెప్పేశాను. ఓకే సో ప్రియాంక, ఎనీథింగ్ మోర్ యు వాంటెడ్ టు సే సాంగ్స్ గురించి? ఏమైనా మీ ఇద్దరికి సెట్ లో డ్యూయెట్ సాంగ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆ టైప్ ఆఫ్ స్టోరీ ఇట్ బేసిక్లీ మాంటేజెస్ మీద ఉంటాయా, స్టోరీ టెల్లింగ్ లోనే? ఎనీ సాంగ్స్? మొత్తం 4 సాంగ్స్. ఓకే, యా, మ్యూజిక్ ఇస్ చాలా బాగుంది, వెరీ నైస్. సో విజయ్, నెక్స్ట్ ఏంటి విజయ్? ఆఫ్టర్ దిస్ డియర్, యా, డియర్ కామ్రేడ్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో అది సమ్ టైమ్ నెక్స్ట్ సమ్మర్, ఇంకా ఈ ఇయర్కి ఈ సీజన్కి లాస్ట్ రిలీజ్ ఇది. ఓకే, సో ఆఫ్టర్ 6-8 మంత్స్ తర్వాత ఐ విల్ కమ్ అగైన్ ఆన్ స్క్రీన్. ప్రస్తుతానికి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లు అయ్యి. ఎలా అనిపిస్తుంది నీకు పెళ్లి చూపుల నుంచి ఇక్కడ వరకు ప్రయాణం? బాంబేలో ఉన్నప్పుడు కరణ్ జోహర్ వాళ్ళ ఇంట్లో కూర్చున్నా, అసలు ఏం జరుగుతుంది బాస్ అంటే, మళ్ళీ వైఎమ్ ఐ సిట్టింగ్ హియర్, వైఎమ్ వై ఇస్ దిస్ గై టాకింగ్ టు మీ, వైఎమ్ ఐ ఇన్ హిస్ హౌస్, వాట్స్ హ్యాపెనింగ్ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ జస్ట్ వెన్ యూ గోయింగ్ టు ద పబ్లిక్, అంటే ఇఫ్ యూ జస్ట్ థింక్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ టు నౌ, జస్ట్ సో సంథింగ్, బట్ ద బెస్ట్ థింగ్ ఇస్ టు, ద ఓన్లీ థింగ్ ఏం వర్క్ అవుతుంది అంటే జస్ట్ కీప్ వర్కింగ్. మళ్ళీ షూట్లకు వెళ్ళిపోయి అక్కడ ఉంటే ఇవన్నీ ఆలోచించాం, ఏం జరిగింది, ఏమైతుంది, మంచిగా జరుగుతుంది ఆలోచనలో కూడా, అయితే ఏదో ఒకటి పని చేసుకుంటే. చేస్తున్నావా? ప్రస్తుతానికి ఏం లేదు, విల్ ఫిగర్, మైట్ బి, యా, తెలియదు. తమిళ అయింది ఇప్పుడు? తమిళ్ అయిపోయింది, అన్నీ నాకు జస్ట్ ఫీల్ వై నాట్, ఎందుకు చేయొద్దు అన్ని అని, అన్నీ అట్లా అట్లా టచ్ చేసి ఎక్స్పెరిమెంట్లు, జస్ట్ థ్రిల్స్, చీప్ థ్రిల్స్, ఇవన్నీ చేసేద్దాం, ఎందుకు చేయొద్దు, ఏమవుతుందో చూద్దాం అనే స్పేస్లో అట్లనే చేసుకుంటూ వచ్చి. రామానాయుడు గారు అన్ని లాంగ్వేజెస్లోనూ మూవీస్ చేసినట్టు విజయ్ కూడా ప్రాబబ్లీ మల్టిపుల్ లాంగ్వేజెస్లో కనిపిస్తాడు. చూద్దాం, యా, డిపెండింగ్ ఆ రోజు మూడ్ బట్టి, ఆ టైంలో మెంటల్ స్పేస్ బట్టి. ఓకే.